అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. టీపీసీసీ జనరల్ సెక్రటరీ యాడవల్లి కృష్ణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం టీపీసీసీ జనరల్ సెక్రటరీ యాడవల్లి కృష్ణని మరియు కాంగ్రెస్ నాయకులను ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంకి వస్తున్న నేపథ్యంలో ముందస్తు అరెస్ట్ చేశారు. రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుందని బీఆర్ఎస్ మట్టి కొట్టుకొని పోవడం తథ్యం. కాబట్టిదార్ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని టీపీసీసీ జనరల్ సెక్రటరీ యాడవల్లి కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ పట్టణ అధ్యక్షులు నోకల్ రంగారావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వీరే చౌదరి, బీసీసీఎల్ పట్టణ అధ్యక్షులు చారి, కాంగ్రెస్ నాయకులు చంద్రగిరి సత్యనారాయణ కొండ, వెంకన్న గౌడ్ తదితరులు అరెస్ట్ చేయడం జరిగింది. నిర్బంధించి అరెస్ట్ చేయడం చాలా శోచనీయం. మరి ముఖ్యమంత్రి గారు పాల్వంచ కలెక్టరేట్ ఓపెనింగ్ వస్తున్నారు, సంతోషం. ఆయన వీడికి వచ్చి కొత్తగూడెం నియోజకవర్గంలో సమస్యలే ఉన్నాయి, ఈ ప్రాంతంలో మూడు భూములకి పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, సర్వే చేపిస్తున్నాడు, సర్వే చేపియలేదు, ఎన్నో సమస్యలు. ముఖ్యంగా ఇటీవల కాలంలో మీరు చూశారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని ట్రెంచ్లు వేయమని డిపార్ట్మెంట్గా చెప్తూ ఇక్కడున్న ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కూడా మీకు అందరి సర్వే చేసి మూడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పడం, వీటి ఫలితమే మన శ్రీనివాసరావు హత్య జరిగింది. వీటన్నిటికీ కారణం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. పాలంతలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ధనిక తెలంగాణ అని చెప్పి ఇవాళ అప్పుల తెలంగాణగా తయారైంది. ఈ రాష్ట్రాన్ని పరిపాలించలేని ముఖ్యమంత్రి ఈయన టీఆర్ఎస్ పెట్టి భారతదేశంలో పార్టీ పోటీ చేస్తున్నట్ట ఇది అందరు నవ్వుకుంటున్నారు, విడ్డూరంగా ఉంది. ముందు నువ్వు రాష్ట్రాన్ని సక్రమంగా వెళ్ళిన తర్వాత అప్పుడు చూద్దాం. ఇక నీకు లోకల్ వెళ్ళి బీఆర్ఎస్ తర్వాత విఆర్ఎస్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడమే ఉంది. కాబట్టి ఇలాంటి అరెస్టులు చేయకూడదు. ముఖ్యమంత్రి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేయట్లేదు, ఏమన్నా సంఘ విద్రోహలమా? ప్రధాన